కాలేజీలల్లా బడులల్లా చదువులు చెప్పే కొందరు గవర్నమెంట్ సార్లు మేడంలు ఎట్లుంటారులా డ్యూటీకి వైనమా హాజర్ బుక్ల సంతకం పెట్టినమా పోరగాళ్ళకు క్లాస్ తీసుకున్నమా మళ్ళా ఇంటికి వచ్చినమా అన్నట్టుంటారు కదా కానీ గీడో తానా కాలేజీల చదువు చెప్పే సార్లు మేడంలు ఎట్లున్నారో మరి చూడు గోడలకు సున్నాలేసి మంచిగా బొమ్మలు తీస్తున్న వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులో లేకపోతే పెయింటర్లో అనుకునేరు. అసలైతే వీళ్ళే చదువులు చెప్పే లెక్చరర్లు. వీళ్ళు మెదక్ జిల్లా రామంపేటలో ఉన్న సర్కారు కాలేజీల కొలువులు చేస్తున్నారు. మరి షాక్ పీసులతోని బోర్డుల మీద రాసే వీళ్ళు గోడల మీద ఎందుకు రాస్తున్నారట్రా? ఇగో ఈ సారి చెప్తున్నాడు సారు. ఒక విద్యార్థి కానీ ఒక పేరెంట్ కానీ ఈ కళాశాలకు వస్తే అంటే మేము ఏదో గవర్నమెంట్ లేచిపోయినామని కాకుండా కార్పొరేట్ కంటే ప్రైవేట్ కంటే కూడా ఒక మంచి కళాశాలలో మా విద్యార్థిని జాయిన్ చేశాము అన్న ఫీలింగ్ కలగడానికి ఆ భావన కలగడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు రామాయణపేటలో విద్యార్థులు తల్లిదండ్రులకు విన్నవించేది ఏంటంటే మీరందరూ మీ విద్యార్థుల్ని మా ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి. వారికి మేము నాణ్యమైనటువంటి బోధన వారిని ఎంసెట్కు తర్వాత ఐఐటికి కూడా మేము వారికి కోచింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా మేము వారిని సిద్ధం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాము. ఇన్నారు కదా కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలనే తలదాన్ని తట్టు ముద్దుగా ముస్తాబు చేసిర్రు. మైదాన్లో అవార్ గోడ అవతల కూడా మంచిగా చెట్లు పెట్టిర్రు. గోడల మీదనే కాదు క్లాస్ రూముల్లో అర్రాల కూడా ముత్యమంత తావు కూడా మిగలకుండా అన్ని దగ్గరలా బొమ్మలు దించిర్రు. కార్పొరేట్ కాలేజీల స్కూళ్లలో పోరగాళ్ళని చేర్పిస్తే ఫీజులు దండగా, సర్కార్ నుంచి వచ్చే స్కాలర్షిప్ ఓను మీదికెళ్లి ఉల్టా వసూలు చేస్తారు. అదే గవర్నమెంట్ బడిలనైతే స్కాలర్షిప్ మిగులుతుంది. అయినా ఒకటి యాది పెట్టుకోండి, ప్రైవేట్ స్కూళ్లల్లా కాలేజీల్లో చదువులు చెప్పేటోళ్ళు తక్కువ చదువుకున్నోళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మాటకు ఉంటారు. అదే ప్రభుత్వ బడుల్లో చదువులు చెప్పేటోళ్ళు సర్కారు పెట్టిన ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి కొలువులు కొట్టిన మేధావులు చెప్తారు. కాబట్టి ప్రభుత్వ బడులలో కాలేజీల్లో మీ పిల్లలను చేర్పించే ప్రయత్నం చెయ్యరు. కానీ ఈ సార్లు మేడంల లెక్కనే అన్ని కాలేజీల్లో బడుల్లో టీచర్లు లెక్చరర్లు ఇట్లా ముద్దుగా ముస్తాబు చేస్తే ఎంత మంచిగుంటుందో అంటారు ముచ్చట తెలిసిన వాళ్ళు. గంట కొట్టారా ఇంటికి వెళ్ళిపోయామా అని కాకుండా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేందుకు నడుం కట్టారు ఓ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు. స్వయంగా రంగంలోకి దిగిన కళాశాల లెక్చరర్లు వావు అనేంతగా కాలేజీ రూపురేఖలనే మార్చేశారు. అదెక్కడో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది మెదక్ జిల్లా రామాయంపేటలోని ప్రభుత్వ కళాశాల. ఒకప్పుడు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కళాశాల లోపలికి ప్రవేశించగానే నందనవనంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యాభ్యాసం చేసేందుకు చెట్లను నాటారు. స్వయంగా శ్రమదానం చేసి గోడలపై అద్భుత కళాఖండాలను సృష్టించారు. కళాశాల రూపురేఖల్ని మార్చేశారు. మరియు విద్యార్థుల సహకారంతోనే పూర్తి చేశాము. ఎవరు కూడా బయట పేపర్స్ పిలవడం లేదు. నూతన ప్రిన్సిపల్ రాకతో కళాశాల చాలా ఉత్సాహంతో ప్రాంగణం అంతా ఎక్కలకల్లాడుతుంది. ఎలా అంటే కళాశాల ఇంతకు ముందు మామూలుగా నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకున్నట్టు మా కళాశాల నాడు అంటే చాలా పురాతనంగా కళాహీనంగా ఉండే, ఇప్పుడు మంచి కలర్లతో ప్రతి ఒక స్టాఫ్ రూమ్ని కానీ ప్రతి గోడల మీద కలర్స్ కానీ చాలా చెట్ల నాటకంతో కానీ చాలా అంటే చాలా చూడగానే కొత్తగా అనిపిస్తుంది. అధ్యాపకులు విద్యార్థులు కలిసి కళాశాల ముందు ఓ పార్క్ ని నిర్మించుకున్నారు. అలాగే ఆడుకునేందుకు ఓ బ్యాడ్మింటన్ కోర్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులకు మంచి అనుభూతుల నడుమ విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. నేను ప్రిన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రామయ్యపి. నేను ఫిబ్రవరి 1న ఈ కళాశాల ప్రిన్సిపల్ గా చార్జ్ తీసుకున్నాను. వచ్చి నుంచి కూడా ఈ కళాశాల యొక్క వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరంగా మార్చాలని, విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలని, అలాగే పిల్లలు ఒకసారి కళాశాలకు విచ్చేసినట్టయితే వారికి ఒక మంచి వాతావరణంలో విద్యాబోధన అందించడానికి మేము మా స్టాఫ్ అందరం కూడా చాలా కష్టపడుతున్నాము. అందులో భాగంగానే కళాశాలకు మేము పెయింటింగ్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్ కూడా మేము పెయింట్ చేయడం జరిగింది. అలాగే కళాశాల యొక్క బయట కాంపౌండ్ వాల్ బయట ఒక కేసీఆర్ గారి పుట్టినరోజు నాడు ఒక మంచి పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి కళాశాలలో మా విద్యార్థిని జాయిన్ చేశాము అన్న ఫీలింగ్ కలగడానికి, ఆ భావన కలగడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. కళాశాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు లెక్చరర్ల కృషిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు రామాయంపేట వాసులు.
ఇప్పుడు సర్కార్ కాలేజ్ అంటే ఆ సర్కార్ చూసుకుంటది మనకేం పట్టి అని పాఠాలు చెప్పిపోయే సార్లు ఉంటారు. ఇక కొందరు పాఠాలు చెప్పకుంటేనే ఎగబెట్టే సార్లు ఉంటారు. కానీ మెదక్ జిల్లా రామాయంపేటలో ఉన్నటువంటి సర్కార్ కాలేజీ సార్లు ఏడుండరులా అబ్బా షబ్బా సార్లు మీకు నిజమైన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలి తెలుసా. మంచుకున్న బాత్రూమ్ లో తినలేం కదా, అట్లనే చదువెంత మంచిగా చెప్పినా సుట్టుముట్టు శెత్తశేదారం ఉంటే వినలేం కదా. అగో అంతకు ముందు మెదక్ జిల్లా రామాయంపేటలున్న సర్కార్ కాలేజీ శెత్తశెత్తగా కళా విహీనంగానే ఉండేదట. కానీ ఈ ప్రిన్సిపల్ సార్ వచ్చినాక కాలేజీని కార్పొరేట్ కాలేజీలకు తక్కువ కాకుండా ఉండాలన్నట్టు చెప్పిస్తున్నాడు. అంతేనా సారు? వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరంగా మార్చాలని, విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలని, అలాగే పిల్లలు ఒకసారి కళాశాలకు విచ్చేసినట్టయితే వారికి ఒక మంచి వాతావరణంలో విద్యాబోధన అందించడానికి మేము మా స్టాఫ్ అందరం కూడా చాలా కష్టపడుతున్నాము. అందులో భాగంగానే కళాశాలకు మేము పెయింటింగ్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్ కూడా మేము పెయింట్ చేయడం జరిగింది. ఇన్నారు కదా, ఈ తీరుగా కాలేజీని తీర్చిదిద్దితే కార్పొరేట్ కాలేజీల పిల్లగాళ్ళు కూడా మురుకురుకొచ్చి జాయిన్ అవుతారు. ఇంత డెడికేషన్, ఇంత నిబద్ధత ఇయ్యాల రేపు ఏ సర్కార్ కాలేజీలో చెప్పే సార్లకు ఉంటుంది. వీళ్ళు అసలు సిసలైన సార్లు. ఇసొంటోళ్లను గుర్తించి తెలంగాణ సర్కారు ఎంకరేజ్ చేయాలి. అప్పుడే తక్కిన కాలేజీలు ఉన్న సార్లు కూడా మారుతారు. ఏమంటారు? కాలేజీ అంటే కళ ఉండాలి. కళ ఉండాలంటే దాన్ని వెనక పంట కాలేజీ ఉండాలి. ఖాళీ చదువు చెప్పుడే కాదు, ఖతర్నాక చెట్లు పెంచుతాం, ఖాళీ పాఠాలు చెప్పుడే కాదు, కళాశాల పరిసరాలను కూడా మార్చేస్తాం అంటున్నారు సర్కార్ కళాశాల పంతులు పంతుల అమలు. చూద్దాం రారి ఎక్కడ ముచ్చటో. మెదక్ జిల్లా రామాయంపేట కాడ అయింది చూడుది ముచ్చట. ఖాళీ కాలేజీని చూస్తే చాలు, మేము ఇంట్లోనే చదువుకుంటామని ఉరికి రావాలి పొరగాళ్ళు. అగో అట్లా చేసుకుంటాం మా కాలేజీని అని కాలేజీలో ఉండే లెక్చరర్లు కాలేజీ గోడల దగ్గర నుంచి గేటు బార్డర్ల దాకా ముద్దుగా రంగులేసి ముగ్గులు పెట్టి కాలేజీ చుట్టూ పురాగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇదివరకు కాలేజీ అంటే చుట్టు పరిస్థితులు అంతా చెత్త చెదారంతో ఏ ఆధారం లేకుండా ఉండే అన్నట్టు. ఇప్పుడు అట్లా లేకుండా చేసినాం, మా కాలేజీ మేము బాగా చేసుకున్నాం కాబట్టి ఇగో ఇట్లా చేసినాం అనుకొస్తున్నారు ప్రిన్సిపాల్ సారు. చెప్పుకురావో సారు. నేను ఫిబ్రవరి 1న ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఛార్జ్ తీసుకున్నాను. వచ్చిన నుంచి కూడా ఈ కళాశాల యొక్క వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరంగా మార్చాలని, విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలని, అలాగే పిల్లలు ఒకసారి కళాశాలకు విచ్చేసినట్టయితే వారికి ఒక మంచి వాతావరణంలో విద్యాబోధన అందించడానికి మేము మా స్టాఫ్ అందరం కూడా చాలా కష్టపడుతున్నాము. అది చూస్తున్నారు కదా, సర్కార్ కాలేజీ అంటే కార్పొరేట్ కాలేజీల కన్నా ఏం తక్కువ కాదు. నాణ్యమైన విద్య చెప్తాం, అంతే నాణ్యమైన వాతావరణాన్ని కూడా ఇస్తాం అని అనుకొచ్చాను ప్రిన్సిపాల్ సారు. మొత్తానికి కళాశాల అంటే కమిట్మెంట్ ఉన్న పంతులు పంతుల అమ్మలు ఉన్నారన్నట్టు. ఇవో గిట్లుండాలి గురువులు అంటే. కాలేజీలు తెరిచినప్పుడు చూసిండ్రు కదా, చాలా సర్కార్ బళ్ళల ఊర్చేటోళ్ళు లేరు. బడి పోరలే ఊడ్చుడు తుడుచుడు కడుగుడు చేసిండ్రు. అరే చదువుకునే పోరలతోని గీ పనులు ఎట్లా చేపిస్తామని అనుకున్నోళ్ళు ఇన్ని పైసలు వేసుకొని స్వీపర్లను పెట్టిండ్రు ఆడాడ. ఆగో బళ్ళు బంద్ ఉండే, ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అని అంటారా? మీరే చూడు. ఏదో టైం పాస్ కు బొమ్మలేస్తలేరు. గవర్నమెంట్ కాలేజీని మంచిగా శృంగారిస్తున్నారు. గోడల మీద పెయింటింగ్ లేచేది సర్కార్ టీచర్లు సార్లే. మెదక్ జిల్లా రామాయణపేటల జూనియర్ కాలేజీని గిట్ల ముస్తాబ్ చేస్తున్నారు. సర్కారోళ్ళు కరోనాతోని కాలేజీకి సెలవులు ఇస్తే సార్లు గీ పని ముంగట్కేసుకున్నారు. మొన్నటి దాకా చెత్త శెదారం తోటుండేనట, మంచిగా క్లీనింగ్ చేపించి మొలకలు నాటిండ్రు, పచ్చని పరకు తయారు చేసిండ్రు కాలేజీ ముంగట. ఇప్పుడు ఇట్లా పెయింటింగ్లు వేస్తున్నారు, అంతా కాలేజీ ప్రిన్సిపల్ సార్ పంతనమేనట. మన కాలేజీని మనం మంచిగా చేసుకుందామని ఆవాజిస్తే సార్లు మేడాలంతా కలిసి బాగు చేస్తున్నారు. ఏహే ఎట్లుంటే మనకేంది, మన జీతం మనకు వస్తుంది అనుకోకుండా గిట్లా తనలాడుతున్నారంటే తారీఫ్ చేయాల్సిందే. ఇక బొంబాయిలో పబ్లిక్ మాస్కులు కట్టుకోవాలని గిట్ల గోడల మీద బొమ్మలేసి చెప్పిండ్రు. ఫైన్లేసిన ఈయన నోళ్ళు గీ బొమ్మలు చూసింటారు, వాళ్ళ ఆపొచ్చన కాకుంటే.